విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో చోటు చేసుకుంది. చింతా నరసింహారావు అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్ తగలటంతో మొగజీవం ప్రాణం పోయింది. దీని విలువ సుమారు 75000 రూపాయల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దుక్కిటెద్దు మృతి చెందడంతో రైతు బోర్న విలపిస్తున్నాడు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. నరసింహారావు సూరారం జూలూరుపాడు మండలం గిత్త జత జత ఎడ్లని చేనికి తోలుకెళ్తున్నాం. చేనికి తోలుకెళ్తున్నాం పక్షంలో మధ్యలో ట్రాన్స్ఫారం కాడ ఎర్త్ వచ్చి గిత్త కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయింది. దాని వాల్యూ వచ్చేసి సుమారు 80000 దాకా చేస్తుంది. దయచేసి డిపార్ట్మెంట్ ద్వారా కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుతున్నాను.